రానున్న 48 గంటల్లో ఈ లోకంలో చాలా వింతలు జరగబోతున్నాయి. అందులో చాలా దుష్టశక్తులు రాబోతున్నాయి. ఈ లోకాన్ని కాపాడాలంటే అది కేవలం షిన్చాన్ వల్ల మాత్రమే అవుతుంది. షిన్చాన్, ఎక్కడున్నా ఒకసారి రా. నాకేం తెలుసు ఎక్కడున్నాడో ఏంటో? ఏంటి మావా, నీకేం తెలుసు? మరి ఏమీ తెలియదు నీకు. అబ్బా ఈంద్రా, నేను అసలు పొద్దున్నే ప్రశాంతంగా ఉండని బావా. సరే, నువ్వు ప్రశాంతంగానే ఉండలే. రే డోరేమాన్, నేను బయటికి వెళ్తున్నావా? సరే నేను వెళ్తున్నాలే మావా, నేను బయటికి పోయేస్తా. అబ్బా పోరా బాబు, పో, ఎక్కడికో ఒకటి రావు. సరే పోతున్నా. ఏంటో గైస్ వీళ్ళు, ఒక్కటి కూడా అడిగిన దానికి ఆన్సర్ చెప్పరు. ఎప్పుడు ఏదో ఒక పెంట ముఖం వేసుకొని కూర్చుంటాడు అంతే. చా, ఒరే ఏంట్రా ఈ షిన్చాన్ గాడు ఇలా తయారయ్యాడు? ఏమో లేరా, వాడు ఏడు కన్నా పోని, మనకెందుకు ఇంతకీ ఎక్కడ పోతున్నాడు? ఏమోరా, ఇందాక పోతున్నా అంటే పోన్నా గానీ ఎక్కడికనేది అడగలేదు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటావు? సరే సరే అంతే. పదండి, మనం కారు తీసుకొని జీస్ బాబా దగ్గరికి వెళ్ళిపోదాం. నాకెందుకో ఒకసారి జీస్ బాబాని కలవాలనిపిస్తుంది. నిజంగా నాకు వచ్చిన కళ నిజమేనా? పోయి అడుగుతా ఆగండి. ఆహా, నాకు ఇందాక కలలో జీస్ బాబా అయితే మౌన్ చిల్లేడుకుండా పైన ఉన్నాడు. అక్కడికే వెళ్దాం పదండి. నాకు తెలిసి అక్కడే ఉంటాడు జీస్ బాబా. అక్కడే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడి నుంచే కదా అతను మాట్లాడింది. నాకెందుకో ఖచ్చితంగా నిజమే ఇద్దనిపిస్తుంది కళ. ఆహా, ఏంటి గాయస్ ఇలాంటి కళ వచ్చింది మనకి? గాయస్, మనం జీస్ బాబా దగ్గరికి వెళ్ళే లోపు మీరు అందరూ త్వరగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఫాస్ట్గా జీస్ బాబా దగ్గరికి వెళ్దాం. జీస్ బాబా, జీస్ బాబా, ఏంటి గాయస్ ఆ కళ అంత వింతగా వచ్చింది? 48 గంటల్లో ఏం జరుగుద్దంట? నాకేమీ అర్థం కావట్లేదే. అబ్బా ఎలా గైస్, ఎలా ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎవరికి చెప్పకూడదు ఆ కళ, మళ్ళీ ఎవరికైనా చెప్పినా నమ్మరు. ర్యాంపి మామయ్య అసలే నమ్మడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ముందు అసలు జీస్ బాబా దగ్గరికి వెళ్ళి కనుక్కుంటా నాకు వచ్చిన కళ నిజమా కాదా అనేది, దాన్ని బట్టి తెలుస్తుంది. అరేచ్చా, ఎందుకు గైస్ ఇలా జరుగుతుంది? నా అక్కడ జీవితంలోనే ఎందుకు ఇంత దరిద్రం ఉంటుంది? జీస్ బాబా, జీస్ బాబా, ఇంకా 2.9 మైల్స్ అయితే ఉంది గైస్ జీస్ బాబా దగ్గరికి వెళ్ళడానికి, అంటే మౌంట్ చిల్లెట్ మీదకి. ఆహా, ఈరోజు ఈ కారు ఉంది, ఈ కారులో వెళ్ళొచ్చు అనుకుంటాం మనం మౌంట్ చిల్లెట్ మీదకి. ఎందుకంటే దీని పవర్ చాలా ఉంటుంది, ఇది ఫాస్ట్గా ఎక్కగలుగుతుంది కొండని. నాకు నమ్మకం ఉంది దీని మీద వెళ్తానని. పదండి మనమైతే వెళ్దాము. అయినా ఏంటి గైస్ అక్కడ అంత వింతగా వచ్చింది? ఓకే ఇటే కదా వచ్చిందిగా. అమ్మయ్యా, మనమైతే కొండ ఎక్కుతున్నాము. మామయ్యకి చెప్పొచ్చినా అయిపోయేదా? మరేం పర్లేదులేండి, ఎక్కడికి పోతాడు, ఇంటికాడేగా ఉంటాడు, మళ్ళీ వెళ్ళి చెప్దాము. కానీ కొండ మీదకి ఎక్కుతున్నట్టు చెప్పాలి కదా. నేను చెప్పనే లేదు, వద్దులేండి. నన్ను అసలు ఎక్కనివ్వడు, అప్పుడు నా డౌట్ క్లారిఫై కాదు. నేను కొండ మీదకి ఎక్కి జీస్ బాబాని కలిస్తేనే నా డౌట్ క్లారిఫై అవుతుంది. ఏంటి గైస్ అంత తేడా తేడాగా ఉంది? ఓకే ఇటు వామ్మో, ఈ ఘాట్ రోడ్ ఏంట్రా బాబు, మరి ఇలా ఉంది, జాగ్రత్తగా ఎక్కాలి. కొంచెం తేడా వచ్చినా కింద పడిపోతాము. ఓహో, చిన్నగా నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది, ఏం జరుగుతుందో ఏంటో. పదండి గైస్ పదండి, మనం త్వరగా జీస్ బాబా దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే ఆ కొండ దాటొచ్చేసాము, ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి మనం. అరే 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 అరే, కారు ఏంట్రా ఇలా బోల్త పడింది? అమ్మయ్యా ఏం కాలేదులేండి. అరే ఒరే ఒరే, చిన్నగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే అమ్మయ్యా, ఈ రోడ్డు అయితే ఎక్కేసాము, ఇప్పుడు నెమ్మదిగా వెళ్దాం. ఓహో వామ్ము, ఏంట్రా బాబు ఈ కొండ ఇలా ఉంది? ఆహా, చాలా రోజులు అవుతుంది కదా మనం కొండ ఎక్కి, అందుకే ఇలా అనిపిస్తుంది మనకి. అమ్మయ్యా దీని మీదకైతే వచ్చేసాము, ఇక వెళ్దాం పదండి పైకి నెమ్మదిగా. ఓకే జాగ్రత్తగా వెళ్ళాలి. ఓహో, ఇటు కింద పడ్డా ఉంటే వెళ్ళే మన పని అయిపోతుంది. వామ్ము గాయస్ చూడండి, వాతావరణం కూడా మారిపోయింది. మన కళలో ఎలా వచ్చిందో అలాంటి వాతావరణమే వచ్చింది. నాకెందుకు కళ నిజం అనిపిస్తుంది. ఆహా, ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం వస్తుంది, నాకు వచ్చిన కళ నిజమే గాయస్. నేను కలవాలి, అర్జెంటుగా జీస్ బాబాని కలవాలి. కలిస్తేనే నాకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఏం చేయాలబ్బా, ఏం అర్థం కావట్లేదే. ఒరే
ఇటు దారి లేదు, ఇటు వెనక్కి వెళ్దామండి. ఓ చిన్నగా 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 స్కిడ్ అవుతుంది. వామో గైస్, ఏంటి గైస్ ఈ కారు ఇలా స్కిడ్ అవుతుంది చిన్నగా చిన్నగా. అమ్మయ్య తిరిగింది. వామో ఈ వర్షానికి స్కిడ్ అవుతున్నాయి టైర్లు, జాగ్రత్తగా వెళ్ళాలి. వామో ఏంటి గైస్ ఇది ఇలా ఉంది, ఈ కొండ ఎక్కాలి మనం ఇప్పుడు. ఓకే అరే 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 వామో గైస్, కొద్దిగా అయితే కింద పడే వాళ్ళం, అప్పుడు మన తుంది ఇరిపోయేది. ఓకే ఇదైతే వచ్చేసాము, పదండి ఇంకా వెళ్దాము. ఆహా జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మ బాబోయ్ ఏంటి గైస్ ఇది ఇలా జరుగుతుంది, ఇటు వెళ్ళాలి ఇప్పుడు ఇట. వామో ఇక్కడ ఏంటి ఇలా స్టక్ అయిపోయింది చిన్నగా. అమ్మయ్య మనం అయితే వచ్చేసాము, పదండి గైస్ ఇక మనం అయితే వెళ్దాము. అరే 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 ఓహో మనం అయితే కొండ మీదకి అయితే ఎక్కుతున్నాం గైస్, పదండి ఇంకొద్ది దూరమే ఉంది. అమ్మయ్య మనం అయితే మొత్తానికి చేరుకున్నాము మన డెస్టినేషన్కి అయితే. ఇక్కడే ఉన్నాడేమో జీస్ బాబా, జీస్ బాబాని వెతకాలి, వెతుకుదాం ఆగండి జీస్ బాబాని. జీస్ బాబా, జీస్ బాబా, ఓ జీస్ బాబా ఎక్కడున్నావు బాబా, జీస్ బాబా, జీస్ బాబా, అరే ఇక్కడ ఉన్నాడు గైస్ జీస్ బాబా, జీస్ బాబా, ఓ జీస్ బాబా ఎక్కడున్నారు మీరు. ఆహా గైస్ ఏంటి గైస్ ఇలా జరిగింది, ఎక్కడున్నాడు జీస్ బాబా, నేను ఎక్కడని వెతకాలి, ఏమని వెతకాలి జీస్ బాబా. అరే గైస్ ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు, ఈ లొకేషన్ మన కళలో వచ్చిన దానిలానే ఉంది. అవును సేమ్ టు సేమ్ ఉంది, పదండి జీస్ బాబాని కలుద్దాం. జీస్ బాబా, జీస్ బాబా నేను వచ్చేసా, జీస్ బాబా, జీస్ బాబా, జీస్ బాబాకి ప్రణామాలు, జీస్ బాబా నేను వచ్చేసా. ఓరే షిన్చాన్ వచ్చేసావా? హా బాబా వచ్చాను. బాబా ఏంటి బాబా మీరు చెప్పింది నిజమేనా, నా కళ వచ్చింది? అవును షిన్చాన్ నేను చెప్పింది అక్షరాలా నిజం, ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి. నేను ఎలా కాపాడతాను బాబా? నువ్వు కాపాడడానికి నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను, ఇది నువ్వే చేయగలవు. ఈ లోకం రానున్న 48 గంటల్లో కొన్ని దుష్టశక్తులు ఆవహించబోతున్నాయి. అవునా, ఇప్పుడు ఏం చేయాలి? వాటి నుంచి ఈ లోకాన్ని నువ్వే కాపాడాలి. అలాగే బాబా కాపాడతాను. ఇదిగో తీసుకో. ఏంటి బాబా ఏం జరుగుతుంది? అలాగే ఉండు. ఏంటి బాబా ఏం జరుగుతుంది ఇక్కడ బాబా, ఏంటి ఇలా మారానేంటి నేను, ఏంటి బాబా నేను ఇలా మారిపోయాను, అరే ఏంటిది? షిన్చాన్ నీకు కొన్ని శక్తులు ఇచ్చాను, ఈ శక్తులతో ఈ ప్రపంచాన్ని నువ్వే కాపాడాలి. నిజమా బాబా, ధన్యుణ్ణి, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఆహా గైస్ ఏంటి గైస్ మనకేమో శక్తులు ఇచ్చాడంట, ఏం శక్తులు ఇచ్చాడో ఏంటో, ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని మనమే కాపాడాలంట, మనకు వచ్చిన శక్తులు ఎలా పరీక్షించుకోవాలి, నాకేం అర్థం కావట్లేదే. ఆహా అరే వామ్మో గైస్ చూడండి ఎలా ఉరుకుతున్నాను. ఆహా ఓ గైస్ నా సూపర్ పవర్ చూసారా, వావ్ గైస్ చూడండి నా సూపర్ పవర్స్, వామ్మో నా సూపర్ పవర్స్ చాలానే ఉన్నాయి. ఆహా ఓ గైస్ చూడండి భలే కదా, వామ్మో గైస్ నా సూపర్ పవర్లు చాలానే ఉన్నాయి కదా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని. ఓ ఆహా గైస్ చూడండి అసలు మామూలుగా లేవు కదా, నేను చాలా అదృష్టవంతుని అయిపోయాను ఇప్పుడు. పదండి ఈ భూగ్రహాన్ని ఇప్పుడు కాపాడాల్సిన బాధ్యత మనదే, ఫాస్ట్గా వెళ్దాం. ఓ ఓ గైస్ చూసారా నిజంగా మన పవర్లు అద్భుతంగా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి మనకేం తెలుస్తుంది, నాకేం అర్థం కావట్లేదే. అరచ్చా ఏంటి గైస్ ఇది ఇలా ఉంది, ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకి ప్రపంచాన్ని కాపాడాలని, నేను ఏం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదే. నేను కేవలం ఇలా వెళ్ళడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు గైస్ నిజంగా, ఎందుకంటే అసలు ఇప్పుడు ఏం చేయాలి, దేనికోసం వెయిట్ చేయాలి నేను, ఆహా నాకేం అర్థం కావట్లేదే. పదండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెయిట్ చేద్దాం. ఏంటి గైస్ ఇది ఇలా ఉంది, నాకు ఎలా తెలుస్తుంది ప్రపంచాన్ని నేను కాపాడాలని, ఏం పర్లేదు పైకి ఎక్కుదాం, బాబా చెప్పాడు కదా 48 గంటలని, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. నేనైతే పైకి ఎక్కేశాను, ఇక్కడ నిల్చొని చూద్దాం మనం ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది, మనం ఎలా కాపాడాలి అని. ఒరే డోరేమాను. ఏంటి మాయా? అరే ఇందాక షిన్చాన్ గారు ఏదో కళ వచ్చిందని చెప్పాడు కదా. ఒరే కళ అంటే మళ్ళీ తర్వాత జీయూస్ బాబా అని కూడా అడిగినట్టున్నాడే. అంటే కళలో జీవస్ బాబా ఏమైనా. ఒరే ఈ షిన్చాన్ గారు మనకు దెబ్బేశాడు రా. ఒరే షిన్చాన్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడనుకుంటున్నావు? బయటికి కాదురా, జీవస్ బాబాని కలవడానికి వెళ్ళాడు, వీడేదో పెంట పని పెట్టేలా ఉన్నాడే, త్వరగా మనం కూడా వెళ్దాం పదా. త్వరగా రా రా డోరేమాన్ త్వరగా రా.
ఆహా గాయ్ చూడు, ఏంటి గాయ చూడు ఇలా చేశాడు, మనం త్వరగా వెళ్ళాలి. జీజు బాబా, జీజు బాబా ఎక్కడుంటాడు అబ్బాయి? జీజు బాబా హా, నాకు తెలుసు, కొండ మీద ఉంటాడు. అరే ఇంత టైం అయింది, నాకేమీ అర్థం కావట్లేదే. ఆ కిందికి వెళ్దాం మనం. అరే ఏంటి గాయ్ ఇది, ఈ ఊర్లో ఏమీ జరగట్లేదా? ఎందుకని మనకి ఏ సిగ్నల్ రావట్లేదు? మనం ఎవరిని కాపాడాలి, ఎందుకు కాపాడాలి, ఎక్కడ కాపాడాలి? జీజు బాబా ఏమో ఏదో జరిగిపోయిద్దని చెప్పాడు, ఏం జరగట్లేదే. ఆహా పదండి వెళ్దాం అలా, నాకేం అర్థం కావట్లేదే. ఎందుకు గైస్ ఇలా జరుగుతుంది? అరే ఏంటి గైస్ ఇది, చా నాకేం అర్థం కావట్లేదు. అరే 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 ఏంటిది, ఎటు తీసుకెళ్తుంది? అరే గైస్ ఏంటి గైస్ ఇది, నా కంట్రోల్ లేదు, ఎటో తీసుకెళ్తుంది. అరే ఎటు వెళ్తున్నాం, ఎటు వెళ్తున్నాం మనం? ఇంకెంత సార్
తీసుకో. ఏడి మాయమైపోయాడా? చావు 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 చావు. నేను ఇంకెలా కొట్టాలి గైస్? నాకేం అర్థం కావట్లేదు. చావు 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 చావు. అత్తి నా బ్లేడ్స్ తోటి నిన్ను చంపేస్తా. అయిపోయావు నువ్వు నా చేతిలో. ఇప్పుడు ఎలా బతుకుతావో చూస్తా నాకు. అత్తి అంతే. అరే 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 ఏడు వాడు. గైస్ ఏంటి గైస్ ఇది? జీజు బాబా దగ్గరికి నాకు డౌటే లేదు. ఖచ్చితంగా వీడు అక్కడికే వెళ్ళాడు. వీడు కళా కళా అనుకుంటూ ఏదో పెంట పెట్టేలా ఉన్నాడు. ఏం చేయాలి గైస్? వీడిని నాకేం అర్థం కావట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళారో చూసాడా వాడిని? చెప్పండి గైస్, చిన్న గారు ఎక్కడికి వెళ్ళాడు? మీరు కామెంట్ చేసి చెప్పండి త్వరగా. ఏమోరా, నాకు అదే అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెలుసుకునే తప్ప తెలియదు మనకి. మనం త్వరగా వెళ్దాం. జీజు బాబా ఖచ్చితంగా కొండ మీదే ఉంటాడు, నాకు తెలుసు. ఇప్పుడు ఇది ఆయన మెడిటేషన్ చేసుకునే టైం, అందుకనే కొండ మీదే ఉంటాడు. పదండి మనం త్వరగా వెళ్దాం. పద త్వరగా పద మౌంట్ చిల్లియడ్ కొండ మీదకి పద. ఇలాగైనా సరే పారిపోవాలి ఇక్కడ నుంచి. చౌ 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 చౌ.
ఏం అర్థం కావట్లేదు. అబ్బా అబ్బా, ఏంటి వామ్మో వామ్మో వామ్మో, ఇంత దారుణంగా ఉంది. ఇదిగోరా, మనం జీజు బాబా ఉండే లొకేషన్ కి వచ్చేసాము. దా ఇక వెళ్ళి చూద్దాం. ఇక్కడే ఉంటాడు నాకు తెలుసు, ఇక్కడే మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. త్వరగా రా. ఆహా గాయ్స్, ఎక్కడున్నాడు జీజు బాబా? జీజు బాబా, ఓ జీజు బాబా, అరే ఇక్కడే కదా ఉండాలి జీజు బాబా. అరే ఇక్కడే ఉన్నాడు, పైన ఉన్నాడు. అరే దొరిమన్ త్వరగా రా, జీజు బాబా పైనే ఉన్నారు. ఆహా గాయ్స్, ఇది పైకి ఎక్కడానికి స్కిడ్ అవుతుంది, మరేం పర్లేదు. జీజు బాబా, జీజు బాబా, జీజు బాబా. ఏంటి రంపేజ్లా వచ్చావు? జీజ్ బాబా, మా సించాన్ గాడు. మీ సించాన్ గాడు ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఏంటి బాబా, ఏమంటున్నారు? కానీ దురదృష్టవశాత్తు వాడు ఒక్కడు కాపాడడానికి కుదరదు. అరే ఏంటి బాబా, ఏం చెప్తున్నారు? మన ప్రపంచం మీదికి రెండు దుష్ట శక్తులు ఆవహించాయి. ఆ రెండింటిని అంతం చేయమని నేను పంపించాను, కానీ వాడొక్కడు సరిపోట్లేదు. బాబా ఏమంటున్నావు, ఇప్పుడు సించాన్ గాడు ఎక్కడున్నాడు? నువ్వేం భయపడకు, సించాన్కి ఏమీ కాదు. కానీ ఆ రెండు దుష్ట శక్తుల్ని అంతం చేయాలంటే నీ సహాయం వాడికి అవసరం. నేను సహాయం చేస్తాను బాబా, నేను సహాయం చేస్తాను. నువ్వు సహాయం చేసి తీరాలి రంపేజ్, చేసి తీరాలి. ఇదిగో నీకు శక్తులు ఇస్తున్నా, తీసుకో. అలాగే బాబా. జాగ్రత్త, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడటం మీ చేతుల్లోనే ఉంది. అలాగే బాబా, నేను చూసుకుంటాను. గాయస్ ఇక పదండి, మన సత్తా ఏంటో చూపిద్దాం. నెక్స్ట్ పార్ట్లో మనం వాళ్ళందరినీ వేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెయిట్ ఫర్ పార్ట్ 2.